పోదరడు మనసులో మాట. పండగెళ్ళి పోయి ఇంటికి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే మనసు పైకి పెట్టేసి ఏటోలా అయిపోయిందండి. పరాసికలు ఆడుకుంటా వాళ్ళ కోడ మాట్లాడుకుంటా ఆనందించడానికి సేపు పట్టలేదని క్షణాల్లో గడిచిపోయే రోజులు. దేవారం పందింకోళ్ళు పందేయక పచ్చడెట్టేసినట్టు బంధువులు వెళ్ళిపోతా ఉంటే దుఃఖంతో మనసు పచ్చడి చేసినట్టు అయిపోయింది. మళ్ళీ వీళ్ళు అంతయ్య అంతకాలానికి వస్తారు. తాపేశ్వరం పూతరెక్కులు పెద్దాపురం పాలకోవ ఏలూరు పెరుగు చెట్టు కాడట్టుకొచ్చిన జున్ను పాలతో తియ్యడి జున్ను అన్ని కబుర్లు పెట్టుకుని తిన్నప్పుడున్న మజా ఒక్కసారిగా పోయి సంబరం గాల్లోకి ఎగిరిపోయిందండి. కళ్ళకు మసకేసి ఎక్కడ కమ్మినట్టు అయిపోయిందండి. ఇప్పుడిప్పుడే దిగుతున్న మామిడి పిందులతో మెంతి బదులు పెడితే పిల్ల ఎరక తీసుకుంటా కంచాల మీద కలపడ్డారు. ఇవన్నీ రుసి కుదరడం వల్ల అనుకున్నాం కానీ చుట్టాలతో వచ్చిన పిల్లలతో జత కట్టిన సరదా వల్ల అని నిజం తెలియలేదండి. అదే పచ్చడి పుట్టెడితే బొడ్డోళ్ళు ఎవరు కంచం వైపు రావట్లేదు. చాలా కాలం తర్వాత వచ్చిన ఆడబిడ్డలు కళ్ళు నీళ్ళు పెట్టుకుంటూ ఇంటికి వెళ్ళేటప్పుడు కాళ్ళకి దండలు పెడతా ఉంటే లోపలికి ఎక్కేసినట్టు అనిపించిందండి. ఏం చేస్తామండి, ఎవరి సంసారాలు వాళ్ళే. బరువు ఎక్కిన గుండుతో సెంగున సరువుడు కట్టి కాళ్ళకు పసుపు రాసి కొత్త బట్టలతో కట్నాలకి పంపుతూ ఉంటే మళ్ళీ అప్పగింతలు అప్పుడు వచ్చిన దుఃఖం పొగులు పొగులు వచ్చేస్తుందండి. గోదావరి అంటే ఎలా కోళ్ళ మనుషులు అనుకుంటారు కానండి, పేమలు ఎక్కువ ఎర్రోళ్ళు అండి. చాలా మందికి తెలవదండి. రైతులంతా ప్రపంచానికి బొగట్టడానికి పొలం వైపు పోవడానికి సిద్ధమైపోతున్నారు. పాలోళ్ళ క్యాన్లు తోసుకుని రేపటి నుంచి పాలు వేయడానికి తయారైపోతున్నారు. కూరగాయలు అమ్మేటి వాళ్ళు పొద్దుగాలు వచ్చి ఆటో బళ్ళోళ్ళతో మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఊళ్ళో జనం గుంపులు గుంపులుగా బస్ స్టాండింగ్లో రైల్వే స్టేషన్లో ఆడపడుతున్నారండి. చూస్తా ఉండగానే అయిపోయిందండి పెద్ద పండుగ. వెళ్తా వెళ్తా మా మానెళ్ళు మేనగోళ్ళు యాసంసలుగా వస్తామా అయ్యా అంటూ ఏడుతూ వెళ్ళిపోతుంటే కొంత పేద అడ్డంటే అయిపోయిందండి. ఆ పిల్లలు మా కళ్ళు చూస్తే జాలేస్తుందండి. ఆడుకుంటూ నవ్వుతూ తుళ్ళుతూ పండగ గడిపేశారు. రేపటి నుంచి మళ్ళీ బావులే అనుకుంటాం కానండి. సంబరం ఒకేసారి ఇల్లులో వచ్చేస్తే అది పోయేటప్పుడు పుట్టిన దుఃఖం కూడా ఇస్తుందండి. క్షణంలో గోదావరి చూడాలంటే మీరు రాజమండ్రి వెళ్ళక్కలేదండి. మనుషుల మనసులో కళ్ళు చూస్తే చాలండి. ప్రతి మనుషుల్లో మూడు గోదావరి కనిపిస్తాయి. రెండు కళ్ళు రెండు పాయ మనసులో అక్కడ గోదావరి. ఎంత బాధ వచ్చినా తప్పదు కదండి. రోజులు గడాలంటే మళ్ళీ అందరూ ఎవరి పనిలో కళ్ళు వచ్చేయాలి. ఉంటానండి. దేవుడు మనందరికీ మంచి అని కోరుకుంటాం. ఒక గోదావరి.